नमस्ते मारुतिटॉकीज़.com वॉइस मूवी रिव्यू को स्वागत। बादशाह सिनेमा तो बॉक्स ऑफिस रेस लो पास मार्कुलु वेंचुकुन्ना ब्लॉकबस्टर कोसम मात्रम मुखमाचिपोयुन्न जूनियर एनटीआर रामय्य अवस्थावय चित्रंतो आ कोरिक तप्पक नेरवेरुतुंदनि गट्टि नमकंतो चाला रिस्क चेसि मरी ई वारं थियेटर्लकु वच्चाडु। दर्शकुडु हरिशंकर कूडा सिंहाद्रि तर्वात जूनियर तोडगोट्टि मीसं मेलेसे चित्रं इदे अवुतुंदि अनि एनटीआर अभिमानुलकु बोलेडनि आशलु कल्पिंचाडु। अलाने वाटितो पाटु तमन्न अंदिंचिन पाटलु क्लिष्ट परिस्थितुल्लो दिल्राजु चेसिन डेरिंग सिनेमापै अभिमानुलु ఆకాశమే హద్దుగా అంతులేని అంచనాలు పెంచుకోవడానికి అవకాశం కల్పించింది। ఆ అంచనాలను మొత్తంగా కాకపోయినా 50% అందుకుంటే చాలు సినిమా సూపర్ డూపర్ హిట్ అని విశ్లేషకులు ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడ్డారు। ఈ అంచనాలతోనే ప్రపంచవ్యాప్తంగా 1200 థియేటర్లలో రేస్ మొదలుపెట్టాడు రామయ్య। సీమాంధ్రలో కొన్ని సంఘాలు సమ్మెకు మినహాయింపును ఇవ్వడంతో అక్కడ కూడా సినిమా ఇబ్బంది లేకుండా పండగ రోజులను వినియోగించుకునే అవకాశం కలిసొచ్చినట్టే కనబడుతుంది। దాదాపు అన్ని సానుకూల అంచనాలు కొన్ని గందరగోళ పరిణామాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామయ్య అనుకున్నట్టుగానే బ్లాక్ బస్టర్ రాముడు అయ్యాడా లేక కేవలం మాటల రాముడుగానే మిగిలిపోయాడా అన్నది మన సమీక్షలో చూద్దాం। రామయ్య వస్తావయ్య సినిమా కథ విషయానికి వస్తే నందు ఎలియాస్ రాము ఓ కాలేజ్ స్టూడెంట్, అల్లరి చేస్తూ ఆనందంగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంటాడు। అలాంటి అతన్ని ఆకర్షణ అనే అమ్మాయి ఆకర్షిస్తుంది। మొదట్లో కాస్త ముండికేసిన ఆకర్ష తర్వాత నందు స్కీములకు అల్లరికి సరెండర్ అయిపోయి ప్రేమించేస్తుంది। ఆ చనువుతోనే ఆకర్ష అక్క పెళ్లికి వచ్చిన నందు ఆమె తండ్రి ముసళ్ళపాడు నాగభూషణాన్ని చంపేస్తాడు। నందు నాగభూషణంను ఎందుకు చంపాడు, అతనికి రాము అనే మరో పేరు ఎందుకుంది, అమ్ములతో రాముకున్న సంబంధం ఏమిటి, తదితర ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా మిగిలిన కథ। సినిమా విశ్లేషణ విషయానికి వస్తే రామయ్య వస్తావయ్య సినిమా రొటీన్ మూస రొడ్డొకొట్టుడు అనే పదాలకు పర్ఫెక్ట్ ఉదాహరణ అనిపించుకునే కథా కథనాల నుండి ఉద్భవించిన స్టైలిష్ ఎంటర్టైనర్, అంటే రుచి పచ్చి లేకపోయినా చూడటానికి ఇంపుగా అనిపిస్తే కళ్ళతోనే కడుపు నింపుకుని తృప్తి పడతారు చూడండి, అలా కథా కథనాలతో సంబంధం లేకుండా స్టైల్ ను భోంచేసే వాళ్లకు ఈ సినిమా బ్రహ్మాండంగా నచ్చవచ్చు। శారీరక తృప్తి తర్వాత వచ్చే మానసిక సంతృప్తి కావాలనుకుంటారు చూడండి, వాళ్ళు మాత్రం ఈ సినిమాతో రాజీ పడలేరు। హరిశంకర్ కూడా సినిమా ప్రచారంలో భాగంగా దశల వారీగా ఊరించి ఊరించి ఎన్టీఆర్ అభిమానులను దారుణంగా నిరాశపరిచాడు। సింహాద్రి తర్వాత అంతటి సినిమా అన్నాడు, ఆ సినిమా కాలి గోటి కింద కూడా ఇది లెక్క కాదు, ఇప్పటి వరకు తాను చేసిన సినిమాల్లో బెస్ట్ స్క్రిప్ట్ అన్నాడు। ఆ విషయంలో ఎంత నిజం ఉందో ప్రశాంతంగా కూర్చుని తన మనస్సాక్షిని అడిగితే చెప్తుంది। ఎన్టీఆర్ ను కొత్తగా చూపిస్తున్నాను అన్న హరీష్ అతి విశ్వాసం తప్పించి సినిమాలో మరో కొత్త అంశం కనిపించదు। ఎన్టీఆర్ ను తాను చూపించినట్టు మరొకళ్ళు చూపించకూడదు అని ఫిక్స్ అయిపోయి సినిమా 2.5 గంటలుంటే 2 గంటల 15 నిమిషాల పాటు ఎన్టీఆర్ లేకుండా ఒక్క సన్నివేశాన్ని కూడా రాసుకోలేదు। అంటే సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అంటూ సినిమాను ఎన్టీఆర్ భుజానికి ఎత్తి తను షో చూస్తూ కూర్చున్నట్టు అనిపించింది। ఎన్టీఆర్ కూడా హరీష్ చెప్పినట్టు డూడు బసవన్నలా చేసుకుంటూ పోయి అలా ఎన్టీఆర్ తో ఏదో చేయించాలని ప్రయత్నించి చివరికి ఏం చేశారు అర్థం కాని పరిస్థితి కల్పించారు। స్టైలిష్ సినిమా అనే పదం ఎప్పుడు ఎన్టీఆర్ సినిమాను నిలబెట్టలేదు, కథలో ఉన్న కంటెంట్ దానికి ఎన్టీఆర్ ఇచ్చిన కమిట్మెంటే ఎప్పుడు అతని సినిమాలను నిలబెట్టాయి। అలాంటిది కంటెంట్ లేని కథను ఎంచుకుని ఎన్టీఆర్ కమిట్మెంట్ కు పరీక్ష పెట్టాడు హరీష్. ఎన్టీఆర్ ను 7 సంవత్సరాలుగా పరిశీలిస్తున్నాను అని చెప్పుకొచ్చిన మనిషి బొడ్డోడిని అర్థం చేసుకుంది ఇలానా అని ఆశ్చర్యం వేస్తుంది। కథ విషయానికి వస్తే ఇప్పటికే చాలా తెలుగు సినిమాల్లో బాగా నలిగిపోయిన కథ, సాధారణమైన రెగ్యులర్ రివెంజ్ కథా వస్తువు। కథన విషయానికి వస్తే ఒక ఫ్లో లేని మోసా కథనం ఎలా ఉంటుంది అంటే ఆసక్తిగా చూసిన క్రికెట్ మ్యాచ్ లో ఇండియా టీం ఓడిపోయిన తర్వాత వచ్చే హైలైట్స్ చూస్తున్నట్లుంటుంది। సినిమాలో వచ్చే ప్రధానమైన మలుపు మినహా మిగతా వాటిని తేలిగ్గా ఊహించవచ్చు। సినిమా మొదటి సగంలో ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్, సెకండ్ హాఫ్ లో అమ్ములు పాత్ర, విలన్ భిక్షపతి పాత్ర సినిమాకు అనుకూలమైన అంశాలు, కానీ ఆ పాత్రలకు తగ్గట్టు బలమైన సన్నివేశాలను రూపకల్పన చేయడంలో హరిశంకర్ పూర్తిగా విఫలమయ్యాడు। డైలాగులు యాక్షన్ ఎపిసోడ్స్ తోనే హంగామా సృష్టించే ప్రయత్నం చేశాడు, కానీ బ్యాడ్ లక్ ఏమిటంటే గబ్బర్ సింగ్ లో పేలినట్టు డైలాగులు ఈ సినిమాలో పెద్దగా పేలకపోవడం, దిల్రాజు నిర్మాణ సంస్థ స్థాయికి తగ్గట్టు నిర్మాణాత్మక విలువలు సినిమాలు కనిపిస్తాయి। ఆసక్తి కలిగించే చిన్న మిస్టరీతో మొదలవుతుంది రామయ్య వస్తావయ్య చిత్రం, ఆపై దుర్యోధన అవతారంతో ఎన్టీఆర్ పరిచయ సన్నివేశం సినిమాపై ఆశలు కల్పిస్తుంది। దాన వీర సూరకర్ణ చిత్రంలో ఏమంటివి డైలాగును గొక్క తిప్పుకోకుండా చెప్పే ఎన్టీఆర్ ఆకట్టుకుంటాడు, కానీ ఆ సన్నివేశాన్ని ఎలా తీయాలో తెలియని హరిశంకర్ నిరాశపరుస్తాడు। తర్వాత యూత్ఫుల్ రోల్లోకి దూరిపోయిన ఎన్టీఆర్ మధ్య మధ్య ఫైట్స్ చేస్తూ సమంతాను ప్రేమలో దింపే వేషాలు వేస్తూ నవ్వించే ప్రయత్నాలు చేస్తుంటాడు। ఇంటర్వెల్ తర్వాత అమ్ములు ఎపిసోడ్ పర్వాలేదనిపిస్తుంది, ఆ తర్వాత యాక్షన్ బాట్లో సాగి విలన్ ను హతమార్చి సినిమాను ముగిస్తాడు హీరో। సినిమాలో ఒక పాపులర్ కామెడీ నటుడు కూడా కనిపించలేదు, ఆ లోటు అర్థం అవుతుంది। తెలుగు సినిమాలలో హాస్యానికి బాగా అలవాటు పడిపోయిన ప్రేక్షకులు ఈ సినిమాతో నిరాశ చెందే అవకాశాలే ఎక్కువ। మొత్తంగా ఈ సినిమా గురించి చెప్పేదేమంటే ఎన్టీఆర్ అభిమానులు కానీ సగటు తెలుగు ప్రేక్షకుడు కానీ ఈ సినిమాను సంతృప్తిగా ఆస్వాదించలేరు, ఎందుకంటే సినిమా మొత్తం కూడా ప్రతి సన్నివేశంలో ఏదో మిస్ అవుతుంది అన్న అనుభూతి వెంటాడుతూ ఉండటమే కారణం. నటీనటుల అభినయం విషయానికి వస్తే ఎన్టీఆర్ అలుపెరుగని ఎఫర్ట్ కు మరో ఉదాహరణ ఈ రామయ్య వస్తావయ్య, అతని కమిట్మెంట్ చూసి ముచ్చటిస్తుంది। ఈ సినిమా కోసం అందరికంటే ఎక్కువ కష్టపడ్డది ఎన్టీఆర్ అన్న విషయం
స్పష్టంగా కనపడుతుంది. కొత్త లుక్ తో కొత్త యాటిట్యూడ్ తో భలే సరదాగా కనిపించాడు. ఇక ఫైట్స్ డాన్సుల గురించి చెప్పేదేముంది, ఎప్పటిలానే కుమ్మి కుమ్మి అవతలేశాడు. ఆకర్ష పాత్రలో సమంత బాగా ఆకర్షించింది. ఈ సినిమాలో సిగ్గుతెరలను కొద్దిగా పక్కకు తొలగించి హాట్ గా కనిపిస్తూ సెగలు పుట్టించింది. అమ్ములు పాత్రలో శృతి బాగానే నటించింది, కాకపోతే ఆమె సొంత డబ్బింగ్ కాస్త ఇబ్బంది పెట్టింది. రవిశంకర్ కనిపించింది కాసేపు అయినా విలన్ గా తన మార్క్ ను ప్రదర్శించాడు. తనిఖిల భరణి, ముఖేష్ ఋషి, కోట, రావు రమేష్ తదితరులు వారి పాత్రలకు తగ్గట్టు బాగానే నటించారు. హరిశంకర్ దర్శకుడిగా సాంకేతిక విభాగాలను ఉపయోగించుకోవడంలో సమర్థతను ప్రదర్శించాడు, కానీ కథాకథనాల విషయంలో పప్పులో కాలేశాడు. హరీష్ రాసిన మాటలు పర్వాలేదు. సినిమాలో హరీష్ రాసిన కొన్ని వన్ లైనర్స్ బాగా పేలాయి. ముఖ్యంగా కోటా గారు వేసిన పాత్ర రాసిన డైలాగులు చాలా బాగున్నాయి. ఈ సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ఎన్టీఆర్ నటన, పాటలు, ఫైట్స్ సినిమాకు ప్రధాన హైలైట్స్ గా చెప్పుకోవచ్చు. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే కథాకథనాలు, కామెడీ లేకపోవడం, బోరింగ్ రెండో సగం ప్రధానంగా ఈ సినిమాకు మైనస్ పాయింట్స్. చివరిగా కొసమెరుపు విషయానికి వస్తే హరీష్ ప్రచారం, దిల్ రాజు స్ట్రాటజీకి అనుగుణంగా ఈ సినిమా సేఫ్ ప్రాజెక్ట్ అవ్వచ్చు, కానీ నిజమైన విజయాన్ని శాసించేది కంటెంట్. మరి కంటెంట్ తక్కువగా ఉన్న ఈ సినిమా దసరా సెలవులను అడ్డుపెట్టుకుని ఏరు దాటేయవచ్చు, కానీ యంగ్ టైగర్ కెరీర్ లో ఓ మంచి చిత్రంగా నిలిచే అవకాశాలు ఏమాత్రం లేవు అని గట్టిగా చెప్పొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది రామయ్య వస్తావయ్య సినిమాకి సంబంధించిన రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, గుడ్ డే, బాయ్.